కత్తి కుటుంబానికి దొరకని జగన్ అపాయింట్మెంట్ 7 సార్లు పిటిషన్ వేసినా బెయిల్ ఎందుకు రావడం లేదంటూ వాపోయిన నిందితుడి కుటుంబం. కోడి కత్తు కేసు అనగానే టక్కున గుర్తొచ్చేది విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్పై జరిగిన దాడి. ఈ దాడి పక్క ప్లాన్ ప్రకారంగా జగనే దాడి చేయించుకొని అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై నెత్తివేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కోడి కత్తితో దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాస్ గత 4 ఏళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ కోడి కత్తి కేసులో బెయిల్ కోసం ఎన్ఓసీ ఇవ్వాలని సీఎం జగన్కు లేఖ ద్వారా కోరారు నిందితుడు జనపల్లి శ్రీనివాస్. దీనికోసం జగన్ అపాయింట్మెంట్ కోరారు. జగన్ను కలిసేందుకు శ్రీని కుటుంబ సభ్యులు లాయర్ సలీం తో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కానీ జగన్ అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వలేదు. 4 ఏళ్లుగా మా బిడ్డ రిమాండ్ ఖైదీగా ఇబ్బందులు పడుతున్నాడని గోడు సీఎం చెప్పుకుంటున్నామని కోరారు. అయినా జగన్ మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో నిందితుడి కుటుంబ సభ్యులు సీఎం గ్రీవెన్సెన్లో వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు. శ్రీను బెయిల్కు నిరభ్యంతర సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుతూ నిందితుడు కుటుంబం సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరారు. కానీ జగన్ ఇవ్వలేదు. దీంతో వారు సీఎం గ్రీవెన్సెల్లో వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు.